నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్ మళ్ళీ ఢిల్లీ ప్రయాణం బయటకొస్తున్న సరికొత్త ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఢిల్లీ వెళ్ళడం అనేది నిత్యకృత్యంగా మారిపోయింది కాకపోతే ప్రతి నెల ఆయన నెల చివరిలో వెళ్తారు తర్వాత నెలకి కావలసిన అప్పులు వస్తాయి దానికి నిధులు మరొకటో ఇంకొకటో కాదు అప్పులు వస్తాయి ఈ అప్పులతోటి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ బండిని ముందుకు సాగిస్తూ ఉంటారు మళ్ళీ నెల చివర ఢిల్లీ వెళ్ళొస్తారు నెల మొదట్లో మళ్ళీ కొత్త అప్పులు రావటం జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి ఇందులో ఒక కొత్త ఎజెండా ఉంది ఈసారి ఆయన నెల మొదట్లోనే ఢిల్లీ వెళ్తున్నారు అని అంటే ఆ ఎజెండా నిజమేనేమో అని అనిపిస్తూ ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఒక కొత్త ఎజెండాతో వెళ్ళబోతున్నారు ఈ నెల నాలుగవ తారీఖు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్తారు ఐదు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తారు ఐదు సాయంత్రానికి అపాయింట్మెంట్ దొరికితే ఆయనతో మాట్లాడతారు లేదంటే ఆరు తిరిగి వస్తారు ఇది ఆయన ప్రయాణం యొక్క డీటెయిల్స్ అని మనకు బయటకు అందుతున్న సమాచారం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైన వాదన వినిపిస్తోంది ఢిల్లీ వర్గాల నుంచి మరొక రకమైన వాదన వస్తుంది ఈ రెండిట్లో ఏదైనా నిజమై ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒక పేపర్ ఒకటి రిలీజ్ చేయబడుతుంది ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఉన్న విశాఖ స్టీల్ దాకా మొత్తం ఒక ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది ప్రతిసారి అదే పేపర్ని బయటకి ప్రెస్కిస్తారు వాళ్ళ వైసీపీ నాయకులు కూడా ఎందుకు వెళ్ళాడయ్యా ఢిల్లీ జగను అని అడిగితే ఇదే వరుసగా లిస్ట్ కూడా చెబుతారు కానీ ఢిల్లీలో వీటిని ఏటిని పట్టించుకున్న పాపాన అన పోలేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ఢిల్లీ తిరుగుతూనే ఉంటే అందులో ఒక్కటి కూడా సాధించలేదు అని అంటే ఆ పేపర్ ఎందుకు ఉత్తి పేపరేగా అని తీసి పక్కన పడేయచ్చు ఆ మొన్న చెప్పుకోవటానికి మొన్న రెండు వచ్చాయి రెండు వేల పద్నాలుగు పదిహేనుగాను రావాల్సిన కొంత డబ్బు ఈ పదివేల కోట్లు ఒకసారి ఈ పోలవరానికి ఒక పాతిక వేల కోట్లు మరొకసారి వచ్చాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ తిరిగి సాధించుకొచ్చింది కాదు ఆయనకి అప్పులు పుట్టటం అవుతోంది ఆంధ్రప్రదేశ్ బండిని నడపటం లాగటం ఆయనకి ఇంకొంచెం కష్టం అవుతోందని మోడీ అమిత్ షాలు జగన్మోహన్ రెడ్డి మీద దయతలిచి వాటిని విడుదల చేశారు అంతే తప్ప ఈయన సాధించిన ఘనత కింద ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఈసారి వీటన్నిటితో పాటుగా ఆయన కేసుల గురించి అడుగుతారు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడతారు సిబిఐ కేసుల గురించి మాట్లాడుకుంటారు అనేది ఒక పక్కన తీసి ఎల్లో మీడియాగా ఆరోపిస్తున్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నా కానీ ఈసారి ఒక కొత్త ఎజెండా ఉంది అందులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్న సమాచారం అయితే ఈయన పోల్ మేనేజ్మెంట్ కోసం ఢిల్లీ వెళుతున్నారు ఈ పోల్ మేనేజ్మెంట్లో ఏమేం చేయాలి తనకు అనుగుణమైన ఈ డేట్లు ఎప్పుడు ఉంటాయి వీటన్నిటి గురించి చర్చించుకోవటానికి వెళుతున్నారు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి వస్తున్న సమాచారం అయితే కానీ ఢిల్లీ వర్గాల నుంచి మరొక వేరొక సమాచారం వస్తుంది ఎందుకంటే రెండు రోజుల కిందటనే అసలు కేంద్రంలో మోడీ కూడా ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉంది దాని గురించి చర్చిస్తూ ఉన్నారు మోడీ కళ జమిలి ఎన్నికలని ఒక రకంగా జమిలి ఎన్నికల్లాగా మినీ జమిలి ఎన్నికల్లాగా నిర్వహించడం కోసం కొత్త ప్లాన్ ఒకటి తయారు చేస్తూ ఉన్నారు ఈ డిసెంబర్లో కనుక ఆయన ఈ పార్లమెంటుని డిజాల్వ్ చేస్తే కనుక జమిలి ఎన్నికలకి ఏమేమి ఉన్నాయి చూసుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు డిసెంబర్లో ఆల్రెడీ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ రిజాల్వ్ చేస్తే ఇది ఆరో రాష్ట్రంగా చేరే అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా మరికొన్నిటిని ఒప్పించే ప్రా దాని గురించి కానీ ఈ కేంద్రంలో వాళ్ళకున్న సాధికారతను గురించి కానీ వాళ్ళు యోచిస్తూ ఉన్నారు మొత్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు ప్లస్ పార్లమెంటు ఎన్నికలు ఒక రకంగా మినీ జమిలీ ఎన్నికల కోసం ఆయన కలగంటూ ఉన్నారు మోడీ గారు ఈ మినీ జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే దాని గురించి మంత్రాంగం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే పిలిపించారు అనేది వస్తున్న సమాచారం కాకపోతే మరి అమిత్ షా కలిశాడు అనంటే వాళ్ళు పిలిపించినట్టుగా అవుతుంది అమిత్ షా కలవలేదు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టుగానే అవుతుంది ఈ రెండు సమాచారాల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటం అనేది మాత్రం వాస్తవం ప్రతి నెల వెళ్ళినట్టుగానే ఈ నెల కూడా ఆయన ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి చర్చించాల్సినవి ఏమేమి ఉన్నాయి అనే దాంట్లోనే సందిగ్ధం ఏర్పడుతున్నప్పటికీ ఎన్నికల గురించి మాత్రం చర్చ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన కలవలేదు అందుకని ఇప్పుడు వెళ్తున్నారు అని అనుకోవచ్చు ఒక రకంగా కూడా లేదు అమిత్ షా నడ్డా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి శ్రీ కాళహస్తిలో ఒకళ్ళు వైజాగ్లో ఒకళ్ళు ఈ జగన్ ప్రభుత్వాన్ని ఈ ఈ విధానాలని వీటన్నిటినీ బట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడలేదు మరొకసారి మాట్లాడటం కోసం వెళ్తున్నారు అని అనుకోవచ్చు అటన్నిటికంటే కూడా ఊరకరారు మహానుభావులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఊరకైతే వెళ్ళరు ఆ విషయం అందరికీ ప్రస్ఫుటంగా తెలుసు మరి ఏ కార్యక్రమం మీద వెళ్తున్నారు అనంటే అవినాష్ రెడ్డి కేసు మరి ఈరోజే సుప్రీంకోర్టులో అది ఆ ముందస్తు బెయిల్ మీద విచారణ జరుగుతూ ఉంది మరి దాని గురించి అయితే ముందలే వెళ్ళవలసింది కానీ ఆయన అయిపోయిన తరువాత రేపు సాయంత్రానికి వెళ్తున్నారు అనంటే ఆ కేసు విషయం అయ్యుండకపోవచ్చు మరి తన కేసులు అనంటే ఆ విషయం కూడా అయ్యుండొచ్చు డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ దాని సిబిఐ కేసులు నెట్టుకుంటూ వస్తూ ఉంటే మొన్న సి కోర్టు తీవ్రంగా పరిగణించి వీటిని తొందరగా తేల్చేయండి అనే విషయాన్ని కూడా చెప్తుంది ఆ విషయం గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది దాంతోపాటుగా ఇది ఎన్నికల సంవత్సరం ముందస్తుకు వెళ్ళాలా లేదా వాళ్లతో పాటే కలిసి పార్లమెంటుతో పాటే కలిసి ఎన్నికలకు వెళ్ళాలా అనేది మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోలేదు ముందస్తుకు వెళ్ళినా వాళ్లతో కలిసి వెళ్ళినా ఈయన ఒక పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు అందులో మన రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరగకుండా మూడు విడతలుగా జరిపే అవకాశం కోసం వాళ్ళతో చర్చించటానికి వెళ్తూ ఉన్నాడు రాయలసీమకు ఒకసారి కోస్తాంధ్రకు ఒకసారి ఉత్తరాంధ్రకు మరొకసారి చేసి ఇందులో ఇప్పటికే ఇబ్బడ ముబ్బడిగా చేర్చుకున్న దొంగ ఓట్లన్నిటినీ ఎలాగోలా పోల్ చేయించుకోవటం కోసం మూడు విడతలుగా ఆయన ఎన్నికలను కోరుకుంటూ ఉన్నాడు మరి ముందస్తుకి వెళ్తే అది అలా జరిగే అవకాశం ఉందో లేదో మరి వాళ్ళతో కలిసి వెళ్తేనో లేదా మోడీ కళను బట్టి మినీ జమిలీ ఎన్నికలతో కలిసి వెళ్తేనో అలా విడతల వారీగా వచ్చే అవకాశం ఉంది పోయినసారి కూడా వాళ్లతో కలిసి వెళ్ళినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక్కసారే ఎన్నికలు జరిగాయి మరి అలాంటి ఎన్నికలు జరిగితే చిన్నపిల్లలతోటి ఓట్లు వేయించుకోవచ్చని మరొక ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి ఏమి నిర్ణయించుకుంటారు ఏమి ఫైనల్ చేసుకుంటారు మోడీ అమిత్ షా జగన్ ప్లాన్ ఏమిటి అనేది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతే మనకి తెలుస్తుంది ఇదే ఈరోజు కొండబద్దలు